హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మైసూర్ దసరా 2021 గ్లిమ్సెస్ అండి. లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళగలిగాను దసరా హాలిడేస్కి, బట్ ఇయర్ వెళ్ళలేదు. సో కొన్ని వీడియోస్ అయితే నా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ పంపించారు, అది అప్లోడ్ చేశాను. సో మైసూర్ ఇస్ ఫేమస్ ఫర్ ప్యాలెస్, యాజ్ యు నో, రాజవంశస్థులు అండ్ ఇక్కడ చాముండేశ్వరి దేవి గాడెసెస్ అన్నమాట, దేవత. సో రాజవంశస్థులు వడేయర్ వంశస్థులు ఉంటారు. రాజులు వచ్చేసి యదువీర వడేయర్ అండ్ త్రిషికా కుమారి వడేయర్. ఇక్కడ ఫేమస్ మీకు ఆల్రెడీ తెలిసినట్టు మైసూర్ పాక్ అవనియండి. మైసూర్ దేనికి ఫేమస్? దసరాకైతే ఫేమస్, ప్యాలెస్ ఉంటుంది, చాలా ఫేమస్ థింగ్స్. ఇక్కడ అయితే మీకు ఒక వ్యూ పెట్టాను, చాముండి హిల్స్, చాముండి బెట్ట అంటాము. చాముండేశ్వరి దేవి ఎక్కడ నెలకొనింది అనేది ఇక్కడైతే వీడియోలో అప్లోడ్ చేశానండి. ఎంత బాగుంటుంది అంటే గ్రీనరీ చుట్టూ, గ్రీనరీ హిల్ స్టేషన్ అండి, చాలా బాగుంటుంది క్లైమేట్. 365 డేస్ చాలా బాగుంటుంది క్లైమేట్. మైసూర్ హెరిటేజ్ సిటీ యాజ్ యూజువల్ను. ఇక్కడ దసరా అయితే ఫేమస్ ఏంటంటే అంబారి అవుతుంది, అంబారి మీద. ఇంతకుముందు అయితే వడేయర్ డైనస్టీ కదా, సో వాళ్ళు ఏంటంటే రాజులు అంబారి మీద మనకి ప్రొసెషన్ అనేది జరిగేది. బట్ ఇప్పుడైతే చాముండేశ్వరి దేవిని గోల్డెన్ అంబారి మీద అయితే ప్రతి ఇయర్ చాలా వైభోగంగా అయితే ఇక్కడ జరుపుతారండి. సో చాలా బాగుంటుంది. మైసూర్ ప్యాలెస్ని చూడాలంటే రెండు కళ్ళు అయితే చాలదండి. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అండి, చాలా వైభోగంగా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మైసూర్ని సయ్యాజీరావు రోడ్లో ఈ ప్యాలెస్ అనేది ఉంటుంది. అయితే ఏనుగులు అయితే అంబారిని మోసేంత ఒక ఏనుగుని ఎంత ప్రెషియస్గా చూస్తారంటే చాలా ముస్తాబు చేస్తారు. ముందు నుండేనే 1 మంత్ నుండే ప్రాక్టీస్ చేస్తారనమాట, వెయిట్ ఎలాగ లిఫ్ట్ చేయాలి అని చెప్పేసి. చాలా బాగుంటుందండి. లైఫ్లో ఒక్కసారైనా దసరా అయితే ప్రొసెషన్స్ కానివ్వండి, అక్కడ జరిగే వైభవం కానివ్వండి, రాజులు ఎట్లాగా జరిపేది ఇవన్నీ తెలుసుకోవాలంటే మైసూర్ అయితే చూడాల్సిన ప్లేస్ అండి. అయితే ఆ క్లైమేట్ కానివ్వండి, ఆ వ్యూ కానివ్వండి, దసరా అనేది పేరు తెచ్చుకున్న ఒక ప్లేస్ అండి. ఇక్కడ ఆల్రెడీ మీరు చూసినట్టు ఈ ఇయర్ 2021 ప్రొసెషన్ అండి ఇది. చాలా వరకు అయితే చాలామంది కరోనా వల్ల ఈ సెలబ్రేషన్స్ అయితే ఏమాత్రం తక్కువ లేదు. బట్ ఏంటంటే ప్రతి ఇయర్ జరిగేటట్టు అయితే జరగలేదు, కానీ ఎక్కడా కూడాను తక్కువ కాకుండా చాలా బాగా జరిగింది. రాత్రికైతే చూడాలండి, సిటీ ఆఫ్ లైట్స్ అని అనొచ్చు. ప్యాలెస్ని అయితే ఆ అనుభూతి అయితే నాకైతే మాటలు వర్ణాతీతం అండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫేమస్ వచ్చి బొమ్మల కొలువు అండి. ఏంటంటే మహిషాసుర మర్దిని చాముండేశ్వరి దేవి. అయితే ఈ బొమ్మల కొలువు ఎందుకు చేస్తామంటే మిగతా దేవతలందరూ చాముండేశ్వరి దేవికి వాళ్ళ దైవత్వం అంతా ఇచ్చి బొమ్మలుగా ఉండిపోతారంట. అప్పుడు ఆ శక్తిని వినియోగించుకొని మహిషాసుర మర్దిని వచ్చేసి చాముండేశ్వరి దేవి మహిషాసురుని చంపుతారు అనేది ఇక్కడ బొమ్మల కొలువు ఒక విశిష్టత అండి. సో మీకు యాజ్ యూజువల్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగిన బొమ్మల కొలువు మీకు అప్లోడ్ చేశాను ఆల్రెడీ, చూడండి బొమ్మల కొలువు. అన్ని దేవతలు అలా బొమ్మలు కావడం వల్ల దీన్ని జ్ఞాపకార్థంగా ఈ బొమ్మల కొలువు చేస్తారు. ఇక్కడ వెల్కమ్ టు మైసూర్ అని చెప్పేసి, మైసూర్ అయితే ప్రతి సిటీ, ప్రతి హోటల్, ప్రతి ప్లేసెస్ కూడా ఫుల్ ఆఫ్ లైట్స్ అండి. అది ఓన్లీ ఒక్క వాళ్ళు అని కాదు, అన్ని రిలీజియన్స్ చేసుకుంటారు. మొత్తం ఊరు పండగ అయిపోతుంది, హ్యాపీగా ఉంటుంది. ఆ లైటింగ్ అయితే చూడడానికైతే నాకు ఇంకా అసలు చాలా మిస్ అయ్యాననే ఫీలింగ్ అయితే నాకు ఉందండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇదంతా 2021 వీడియో అండి, కాబట్టి చాలా ఈ వరకు నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. లైఫ్లో ఒక్కసారన్నా మీరు వెళ్ళి చూడండి, ఎస్పెషల్లీ ఇది నా నెగిటివ్ ప్లేస్ కాబట్టి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఎంజాయ్ చేశాను, చూసే మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ నాకైతే ఉందండి. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ప్రతీదైతే లైటింగ్ అయితే ప్రతి చెట్లకి కూడా ఉంటుందండి రోడ్ మీద, అసలు ఎంత అందంగా ముస్తాబవుతుందో మా మైసూర్. సో మీరందరూ కూడా వీడియోని ఎంజాయ్ చేశారని చెప్పేసి, నా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేస్తారని అభిమానిస్తూ, అండ్ ఏంటంటే నా వీడియోని నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ యువర్ పింకీ పిల్ల.
ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చూసారు కదండి లైటింగ్స్ అయితే ఫుల్ ఆఫ్ లైటింగ్స్. యాక్చువల్లీ చెప్పాలంటే 1 మంత్ నుంచే ముస్తాబ్ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఏంటంటే ఎగ్జిబిషన్ మెయిన్ పార్ట్ అండి, అన్ని రకాలుగా. ఇది లాస్ట్ ఇయర్ పిక్, యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ ప్యాలెస్లో తీసుకున్న పిక్, పిల్లలతో వెళ్ళేటప్పుడు బాగా ఎంజాయ్ చేశాను, ఈ ఇయర్ మిస్ అయ్యాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.